నిన్న జరిగిన డబ్ల్యూడబ్ల్యూటీసీ ట్వంటీ ట్వంటీలో ఆప్ల్ కొత్త సాఫ్ట్వేర్స్ని ఇంట్రడ్యూస్ చేసింది ఐవెస్ ఫోర్టీన్ ఐప్యాడ్ వైఎస్ ఫోర్టీన్ టీవీఓఎస్ ఫోర్టీన్ అలానే వాచ్ వైఎస్ సెవెన్ ఫీచర్స్ ఎలా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేసింది ఈవెంట్ అయిపోయాక ఐవఎస్ ఫోర్టీన్ డెవలపర్ బేట రిలీజ్ చేసింది పబ్లిక్ బేటా అయితే జూలైలో వస్తుంది ఇది డెవలపర్ బేటా అంటే పెయిడ్ వర్షన్ ఎవరైతే ఆపుల్ డెవలపర్గా రిజిస్టర్ అవుతారో వాళ్ళకి మాత్రమే వస్తుంది ముందు తర్వాత నెక్స్ట్ మంత్ జూలైలో పబ్లిక్ బేటా రిలీజ్ అవుతుంది ఫైనల్ వర్షన్ వచ్చేసరికి ఫాల్లో అంటే సెప్టెంబర్ కానీ అక్టోబర్లో రిలీజ్ అవ్వచ్చు కొన్ని ఫీచర్స్ యాప్లో ఎక్స్ప్లెయిన్ చేసింది మిగతా ఫీచర్స్ మన ఐవైస్ థర్టీన్కి ఫోర్టీన్ కంపేర్ చేసుకొని నేను కంపేర్ చేసుకున్నాను సో దాదాపు థర్టీ ఫైవ్ వరకు ఫీచర్స్ ఉన్నాయి ఇప్పుడు మన ఐవైఎస్ ఫోర్టీన్ బెటర్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం అందరికీ నమస్కారం నా పేరు శివ వెల్కమ్ టు యాపుల్ బైట్స్ ఫ్రమ్ రివ్యూ టేబుల్ మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు లెట్స్ గెట్ స్టార్ట్ సో ఐవైస్ ఫోర్టీన్లో ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే నన్ను అడిగితే మిక్స్డ్ రెస్పాన్స్ నాట్ సో గ్రేట్ నాట్ టు బ్యాడ్ కొన్ని ఫీచర్స్ బాగున్నాయి కొన్ని ఎక్స్పెక్ట్ చేసిన అయితే ఇవ్వలేదు సో అసలు ఏమేమి ఇచ్చారో చూద్దాం మొట్టమొదటికి మనం గమనించేది ఏంటంటే హోమ్ స్క్రీన్లో మనకి అనే డౌన్లోడ్ చేసుకుంటాం కదా ఇది ఏం చేస్తుందంటే యాప్ లైబ్రరీ అంటారు ఆటోమేటిక్గా గ్రూప్ చేస్తుంది కేటగిరీస్ని బట్టి అంటే ఎంటర్టైన్మెంట్ రిఫరెన్స్ అండ్ రీడింగ్ అలానే హెల్త్ అండ్ ఫిట్నెస్ అదర్ యాప్స్ కానీ లేదా లైఫ్ స్టైల్ ఈ విధంగా కేటగిరీస్ ప్రకారం అది గ్రూప్ చేసి మనకు చూపిస్తుంది అనమాట అది డిఫాల్ట్గా ఎనబుల్ అయి ఉంటుంది మనకు కావాలి అనుకుంటే మనం డిజేబుల్ చేసుకోవచ్చు దానికోసం మన సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ కొత్త ఐకాన్ ఉంటుంది హోమ్ స్క్రీన్ అని హోమ్ స్క్రీన్ మీద ట్యాప్ చేస్తే యాడ్ టు హోమ్ స్క్రీన్ యాప్ లైబ్రరీ ఓన్లీ ఎప్పుడు మనం కొత్త యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా మన యాప్ లైబ్రరీలో చూపించాలా హోమ్ స్క్రీన్లో చూపించాలనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ అలా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకి పర్టికులర్ యాప్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం యాప్ లైబ్రరీలో చూపించాలా లేకపోతే హోమ్ స్క్రీన్లో చూపించాలని మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు నా ఫోన్లో రెండు హోమ్ స్క్రీన్స్ ఉన్నాయి వన్ టూ కానీ ఈ యాప్స్ అన్నింటిని కూడా కేటగిరీస్ కింద గ్రూప్ చేసి యాప్ లైబ్రరీ కింద చూపిస్తుంది మనకు కావాల్సి ఉంటే మనం యాప్స్ అన్నింటినీ కూడా మనకు కావాల్సిన యాప్స్ని మనం ఫస్ట్ హోమ్ స్క్రీన్లో పెట్టుకొని మల్టిపుల్ స్క్రీన్స్ ఉన్నట్టయితే మనం వాటిని మనం హైడ్ చేయొచ్చు ఎలా అంటే మనం ఇక్కడ ట్యాప్ చేసి హోల్డ్ చేసామంటే ఇక్కడ మనకి డాట్స్ వస్తుంది ఇక్కడ డాట్స్ మీద ట్యాప్ చేసామంటే ఇక్కడ మనం చూస్ చేసుకోవచ్చు ఏ స్క్రీన్ కనపడాలి అని మల్టిపుల్ స్క్రీన్స్ ఉంటే అట్లీస్ట్ ఒక స్క్రీన్ అయితే మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది మిగతా స్క్రీన్స్ని మనం అన్చెక్ చేయొచ్చు చేసిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చామంటే ఇక్కడ చూడవచ్చు మనకు ఒక స్క్రీన్ కనపడుతుంది ఇప్పుడు మనం ఒక స్క్రీన్ హైడ్ చేసాం మనకి అన్నీ కూడా యాప్ లైబ్రరీలో కనపడతాయి జస్ట్ ఆల్రెడీ ఉన్నదే మనం గ్రూప్స్ చేసుకుంటాం కదా మన యాప్స్ని అదే విధంగా ఇక్కడ మనకి ఇలా అన్నమాట ఫొటోస్ క్రియేట్ చేసుకుని చేసుకుంటాము ఇది ఆటోమేటిక్ క్రియేట్ చేస్తుంది అలానే పైనుంచి నుంచి కిందకి స్వైప్ చేసామంటే మనకి లిస్ట్ వ్యూ కనపడుతుంది యాప్లు వాచ్లో అయితే లిస్ట్ వ్యూ చూస్తాము ఆ విధంగా లిస్ట్ వ్యూ కనపడుతుంది ఆల్ఫాబెటిక్ లెటర్లు మనకు కావాల్సి మనకి ట్యాప్ చేసుకుంటే లెటర్ మీద ఆ లెటర్తో స్టార్ట్ అయ్యే యాప్స్ చూపిస్తుంది హోమ్ స్క్రీన్ నుంచి రైట్కి స్వైప్ చేసామంటే మనకి ఇక్కడ ఉన్న విడ్జెట్స్ కనపడతాయి మనం కొత్తగా యాడ్ చేసుకోవాలి అనుకుంటే మన హోమ్ స్క్రీన్కి వచ్చి మన ఏదైనా యాప్ మీద ట్యాప్ చేసి హోల్డ్ చేసామంటే మన ఇక్కడ ఎడిట్ హోమ్ స్క్రీన్ మీద ట్యాప్ చేస్తే మళ్ళీ మనం రైట్కి స్వైప్ చేస్తే ఇక్కడ విడ్జెట్స్ కనపడతాయి ఇక్కడ పైన ప్లస్ఎమ్లో దాని మీద ట్యాప్ చేశామంటే ఇక్కడ మనం ఆల్రెడీ చూస్ చేసుకున్న విడ్జెట్స్ కనపడతాయి కింద మనం అవైలబుల్ విడ్జెట్స్ కనపడతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నోట్స్ చూస్ చేసుకోవాలనుకుంటే దాని మీద ట్యాప్ చేశానంటే దీనికి అవైలబుల్ ఉన్న సైజెస్ త్రీ సైజెస్లో ఉంటుంది యాప్ విడ్జెట్ స్మాల్ మీడియం లార్జ్ నేను ఏది కావాలంటే చూస్ చేసుకొని యాడ్ విడ్జెట్ అంటే ఆ విడ్జెట్ యాడ్ అయిపోతుంది ఇక్కడ యాడ్ అయిపోయింది నోట్స్ అనేది ఇప్పటివరకు మన హోమ్ స్క్రీన్ మీద ఓన్లీ మన యాప్ ఐకాన్స్ చిన్న సైజ్లో ఉంటాయి మనకి విడ్డెట్స్ కావాలి అనుకుంటే రైట్కి స్వైప్ చేసి దీని మీద హోల్డ్ చేసి మనం ఇట్లా తీసుకురావచ్చు అనమాట మనం ఆటోమేటిక్గా రీఅరేంజ్ అయిపోతాయి యాప్స్ మనకు కావాల్సినట్టుగా మనం ఇట్లా విడ్జెట్ని పెట్టుకోవచ్చు అలానే దీని మీద మనం స్వైప్ చేసామంటే యాప్ స్టాక్ అని ఉంటుంది మల్టిపుల్ యాప్స్ కూడా కనబడతాయి ఇందులో మనకు కావాల్సిన యాప్ని మనం స్వైప్ చేసి మనం చూస్ చేసుకోవచ్చు అదేవిధంగా మల్టిపుల్ విడ్జెట్స్ని కూడా మనం తీసుకురావచ్చు ఇక్కడికి ఈ ఐకాన్స్ అనేవి ఆటోమేటిక్గా రీఅరేంజ్ అయిపోతాయి అయిపోతాయి ఎయిర్పాట్స్ ఓపెన్ చేశానంటే ఎయిర్పాట్స్ ఛార్జింగ్ కూడా చూపిస్తుంది మనకి సో విడ్జెట్ మనకు కావాల్సిన సైజులో మనం చూస్ చేసుకోవచ్చు సో ఈ ఫీచర్ అనేది ఆండ్రాయిడ్లో ఎప్పటి నుంచో ఉంది అలానే ఇంకో ఫీచర్ మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫీచర్ ఏంటంటే ఎస్పెషల్లీ గేమ్స్ ఆడే వాళ్ళకి కానీ లేకపోతే ఎక్కువ స్ట్రీమింగ్ వీడియోస్ చూసేవాళ్ళకి కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు మనకి ఎంటైర్ స్క్రీన్ తీసుకుంటుంది కాల్ వచ్చినప్పుడు కానీ ఇప్పుడు వచ్చిన ఫీచర్ ఏంటంటే దీన్ని కాంపాక్ట్ కాలింగ్ అంటారు ఒకవేళ కాల్ వచ్చింది అనుకోండి మనకి మనం ఏదైనా యాప్ని యూస్ చేసేటప్పుడు ఈ విధంగా వస్తుంది ఎంటైర్ స్క్రీన్ తీసుకోకుండా ఓన్లీ చిన్న స్క్రీన్ చూపిస్తుంది మనకి కావాలంటే మనం కాల్ డిక్లైన్ చేయొచ్చు ఆన్సర్ చేయవచ్చు సో ఈ కాంపాక్ట్ వ్యూ చూస్ చేసుకోవాలంటే సెట్టింగ్స్కి వెళ్ళి మనం ఫోన్కి వెళ్ళామంటే మన ఫోన్లో ఆప్షన్ ఉంటుంది ఇన్కమింగ్ కాల్స్ బ్యానర్ అవి చూపించాలా ఫుల్ స్క్రీన్ చూపించాలి మనం బ్యానర్ సెలెక్ట్ చేసుకుంటే కాంపాక్ట్ కాల్ వ్యూ కనపడుతుంది మనకి ఒక కొత్త ఫీచర్ ఏంటంటే పిక్చర్ అండ్ పిక్చర్ నేను ఒక వీడియో వాచ్ చేస్తున్నాను సఫారీలో వీడియో వాచ్ చేస్తున్నాను వాచ్ చేస్తే ఒక ఆప్షన్ ఉంది చూడండి దాని మీద ట్యాప్ చేసామంటే పిక్చర్ అండ్ పిక్చర్ వస్తుంది అంటే ఈ విండో ఇక్కడ ఉంటుంది వీడియో విండో మనం మనం కంటిన్యూ చేయొచ్చు మనం మన బ్రౌజింగ్కి మనం నోట్స్ యాప్ ఓపెన్ చేయొచ్చు ఏం చేసినా సరే ఇది మనం పక్కన పెట్టుకోవచ్చు కావాలంటే మనం ఇట్లా పక్కకి ట్రాక్ చేసామంటే మనకి వా అయితే ప్లే అవుతుంది మనకి సౌండ్ అయితే వినపడుతుంది మనం ప్లే చేసామంటే సో మనం బ్రౌజింగ్ కంటిన్యూ చేయొచ్చు వద్దు అనుకుంటే మనం ఇక్కడ నుంచి మనం పాజ్ చేయచ్చు లేదా మనం క్లోజ్ చేయొచ్చు లేదా మళ్ళీ మనం బ్యాక్ టు స్క్రీన్కి వెళ్ళిపోవచ్చు సో దీనివల్ల చాలా డిస్టర్బెన్స్ తగ్గుతుంది ఎక్కువగా గేమ్స్ ఆడే వాళ్ళకైతే మధ్యలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం కంప్లీట్ స్క్రీన్ తీసుకోకుండా మన ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు అలానే మనం బ్రౌజింగ్ చేసేటప్పుడు కానీ లేదా వీడియోస్ చూసేటప్పుడు కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది ఎప్పుడో రిలీజ్ చేయాలి చాలా లేట్గా వచ్చింది ఐ వాయిస్కి అయితే నెక్స్ట్ మెసేజెస్లో కొన్ని ఫీచర్స్ ఇంట్రడ్యూస్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ నేను మెసేజెస్కి వెళ్ళానంటే నాకు మల్టిపుల్ మెసేజెస్ ఉన్నాయి ఇక్కడ నాకు కొన్ని మెసేజెస్ కొంతమంది దగ్గర నుంచి వచ్చిన మెసేజెస్ నేను పిన్ చేయాలి అంటే టాప్ ఆఫ్ ది స్క్రీన్లో పెట్టుకోవాలి అనుకుంటే మనం ఇట్లా రైట్కి స్వైప్ చేసామంటే పైకి వెళ్ళిపోతుంది ఇది పిన్ అయిపోయింది అంటే టాప్ ఆఫ్ ద లిస్ట్లో కనపడుతుంది మనకి ఏది ఇంపార్టెంటో మన ఫ్రీవెంట్గా యాక్సెస్ చేస్తాం మెసేజెస్ అవన్నీ పైకి వెళ్ళిపోతాయి ఈ ఫీచర్ ఆల్రెడీ వాట్సాప్లో ఉంది కాకపోతే అది పైకి వెళ్ళదు ఇక్కడే మనకి పిన్ సింపుల్ కనపడుతుంది అన్పిన్ చేయాలనుకుంటే దాని మీద ట్యాప్ చేసి ఫోర్స్ టచ్ చేసామంటే అన్పిన్ ఉంది దాన్ని చూస్ చేసుకున్నామంటే మళ్ళీ మా వాళ్ళు నార్మల్గా వచ్చేస్తుంది అలానే గ్రూప్ మెసేజింగ్లో కొన్ని ఫీచర్స్ ఇంట్రడ్యూస్ చేశారు నేను గ్రూప్ మెసేజ్ ఉంది టెస్ట్కి మా నెఫీ తోటి నేను టెస్ట్ చేయడానికి నేను ఈ చాట్ చేశాను మన గ్రూప్ చాట్కి మన పేరు కూడా ఇచ్చుకోవచ్చు ఇక్కడ దీని మీదకి వెళ్ళామంటే మనం ఇన్ఫర్మేషన్ మీదకి వెళ్ళామంటే మనకు కావాల్సిన నేమ్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ చేంజ్ నేమ్ అండ్ ఫోటో మన ఫోటో చూస్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి అలానే మన టెస్ట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే అలానే పర్టికులర్ మెసేజ్కి మన రిప్లై ఇవ్వాలనుకుంటే ఇప్పటివరకు ఐ వైస్ థర్టీన్ అయితే ఇది లేదు నేను ట్యాప్ చేసి హోల్డ్ చేశానంటే పర్టికులర్ ఆ మెసేజ్ నేను రిప్లై అవ్వచ్చు ఇప్పుడు మనకు ఆ స్క్రీన్ వరకే హైలైట్ అయి కనపడుతుంది మనకి నేను టెస్ట్ అని ఇచ్చి నేను మెసేజ్ పంపించానంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఇంతవరకు హైలైట్ అయింది నేను ట్యాప్ చేశానంటే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాం అలానే ఇక్కడ చూస్తే టెస్టింగ్ గ్రూప్ చాట్ అని ఉంది ఆ మెసేజ్ బబుల్కి నేను త్రీ రిప్లైస్ ఇచ్చాను దాని మీద ట్యాప్ చేసామంటే అవన్నీ కూడా చూపిస్తుంది మనకి అలానే గ్రూప్లో స్పెసిఫిక్ పర్సన్కి నేను అడ్రస్ చేయాలి మెసేజ్ అనుకుంటే ఆ కాంటాక్ట్ నేమ్ టైప్ చేసి చూడండి కలర్ మారిపోయింది నేను మెసేజ్ టైప్ చేయొచ్చు పర్టికులర్గా ఆ పర్సన్కి నోటిఫికేషన్ వెళ్తుంది అనమాట మనల్ని ఎవరినైనా మెన్షన్ చేసి మెసేజ్ పంపించినప్పుడు మనకి అలర్ట్ వస్తుంది పర్టికులర్ మనకే పంపిస్తున్నారు కాబట్టి అలానే మన గ్రూప్ చాట్లో ఉన్నప్పుడు మన ప్రొఫైల్ పిక్చర్ కనపడుతుంది వేరే వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్ కనపడుతుంది అలానే మనం గ్రూప్ చాట్ కూడా ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకున్నాం ఎవరైతే మెసేజ్ పంపించారో వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్ హైలైట్ అవుతుంది ఇక్కడ అలానే మెసేజెస్లో కొన్ని న్యూ మెమోజీస్ కూడా వచ్చాయి అలానే కొత్తగా ఒక యాప్ రిలీజ్ చేస్తారు దాని పేరు ట్రాన్స్లేట్ మనం వాయిస్ ద్వారా కానీ లేదా టైప్ చేసుకొని మనం మనం మాట్లాడే లాంగ్వేజ్ మనం ట్రాన్స్లేట్ చేయొచ్చు వేరే వాళ్ళకి కమ్యూనికేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంగ్లీష్ ఫ్రమ్ ఇది టూ లాంగ్వేజ్ హౌ యూ స్పానిష్లో ట్రాన్స్లేట్ చేసింది వేరే వాళ్ళకి మనకి ఇంగ్లీష్ రాదనుకోండి మనం ఇంగ్లీష్లో మాట్లాడితే మనకి స్పానిష్లో చెప్తుంది అది మనం వేరే వాళ్ళకి వినిపించవచ్చు వాళ్ళు చెప్పింది మనం ట్రాన్స్లేట్ చేయొచ్చు ఇంగ్లీష్లోకి అలానే మన ఫేవరెట్ ఏమైనా ఉంటే మన ట్రాన్స్లేషన్స్ వాటిని ఫేవరెట్గా మనం ఫేవరెట్ చేసుకోవచ్చు సో అన్ని లాంగ్వేజ్ని అయితే సపోర్ట్ చేయదు కొన్ని లాంగ్వేజ్ మాత్రమే ఇక్కడ ఉన్న లాంగ్వేజెస్ వరకు మాత్రం సపోర్ట్ చేస్తుంది అలానే ఇంకొక కొత్త ఫీచర్ ఏంటంటే సెటింగ్స్లో సౌండ్స్ అండ్ హ్యాప్టిక్స్కి వెళ్ళామంటే మనకి ఇక్కడ ఒక ఫీచర్ చూడవచ్చు రెడ్యూస్ లౌడ్ సౌండ్స్ దాని మీద ట్యాప్ చేసామంటే మనం ఇది ఆన్ చేసిన తర్వాత మన సెట్ లిమిట్ ఎంత కొంత డెసిబల్స్ పెట్టుకుంటే మనం ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ కానీ లేదా వీడియో కానీ చూసినప్పుడు ఆ సెట్ లిమిట్ దాటి ఎక్కువ వాల్యూమ్ ఉంటే ఆటోమేటిక్గా తగ్గిస్తుంది ఐఫోన్ కెన్ అనలైజ్ యువర్ హెడ్ఫోన్ ఆడియో అండ్ రెడ్యూస్ ఎనీ సౌండ్ దట్ ఈజ్ ఓవర్ ఏ సెట్ డెజబుల్ లెవెల్ నేను ఎయిర్పాట్స్ పెట్టుకున్నాను ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను వాల్యూమ్ ఎక్కువ పెట్టాను ఇక్కడ ఇప్పుడు మనం ఎంత వాల్యూమ్ తగ్గిన్నా ఎంత డెసిబల్స్ ఉంది అనుకుంటు చూడాలి అనుకుంటే మన కంట్రోల్ సెంటర్కి వెళ్ళామంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఇయర్ కనపడుతుంది మనకి లైవ్ సన్ డెసిబల్స్ కూడా చూపిస్తుంది సెవెంటీ ఫైవ్ డెస్సిబల్స్ అని అది ఎయిటీ ఫైవ్ దాటిందంటే మనం లిమిట్ పెట్టుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా తగ్గిస్తుంది ఇక్కడ చూడవచ్చు గ్రీన్ వచ్చినప్పుడు సేఫ్ అలానే ఎల్లో వచ్చినప్పుడు వార్నింగ్ అనమాట రెడ్ వచ్చిందంటే ఎక్కువ ఉన్నట్టు ఆటోమేటిక్గా ఎయిటీ ఫైవ్ దాటి దాటుతుందంటే తగ్గిస్తుంది ఇది ఓకే లవ్డ్ అని చూపిస్తుంది చూడండి అలానే ఎక్సెసిబిలిటీ సెట్టింగ్స్లో ఎక్సెసిబిలిటీలో ఇంకో ఆప్షన్ ఉంది ఇక్కడ సౌండ్ రికగ్నిషన్ ఇది ఆన్ చేసామంటే నెంబర్ ఆఫ్ సౌండ్స్ ఉంటాయి ఈ సౌండ్స్ మనం ఆన్ చేసామంటే ఎప్పుడైనా సరే మనం ఫోన్ యూజ్ చేయకపోయినా పక్కన పెట్టుకున్నా సరే ఈ సౌండ్స్ వచ్చినప్పుడు మనకి నోటిఫికేషన్ వస్తుంది రెండు డోర్ నాప్ చేసిన డోర్ బిల్ కొట్టినా కార్ హాన్ ఆంగ్ చేసిన ఏదైనా అప్లయన్సెస్ వాషింగ్ మిషన్ ఏదైనా రన్ అవుతున్నా అలాగే ఫైర్ ఇంజిన్ సౌండ్ వచ్చిన సై రన్ వచ్చినా సరే మనకి నోటిఫికేషన్ వస్తుంది ఫోన్లో నేను డోర్ నాకు అయితే టెస్ట్ చేశాను అది వర్క్ అవ్వలేదు ఇది బేటా వర్షన్ కదా అన్ని ఫీచర్స్ వర్క్ అవ్వకపోవచ్చు ట్యాప్ వాటర్ రన్ అవుతున్నప్పుడు ఈ ఫోన్కు మెసేజ్ వచ్చింది మీరు చూడొచ్చు ఇక్కడ సౌండ్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ దట్ మేబీ వాటర్ రన్నింగ్ ఎవరైనా డోర్ నాప్ చేసినా మనం వెనకపోయినా సరే మనకు మెసేజ్ వస్తుంది నోటిఫికేషన్ ఇది ఏ విధంగా ఉపయోగపడుతున్నది మనం యూస్ చేస్తుంటాను తెలియదు ఇది ఐఫోన్ టెన్ఆర్ నా డైలీ యూజ్ చేసే ఫోన్ ఇది ఇందులో నేను ఇన్స్టాల్ చేయలేదు ఎందుకంటే బేటా సాఫ్ట్వేర్ చాలా బగ్స్ ఉంటాయి ఇందులో చూసుకుంటే మన కెమెరాలో టెన్ ఆర్ కానీ టెన్ ఎస్ మ్యాక్స్ ఫోన్స్లో లెవెన్ లెవెన్ ప్రో ఈ ఫీచర్ ఆల్రెడీ ఉంది ఎస్ఈ సెకండ్ జనరేషన్ ఈ ఫోన్ ఇందులో కూడా ఆల్రెడీ ఫీచర్ ఉంది మన టెక్ వీడియో మన ఫోటో తీసుకునేటప్పుడు మనం ఎట్లా స్వైప్ చేసేమంటే రైట్కి ఇక్కడ చూపిస్తాను చూడండి ఆల్రెడీ కెమెరా ఉంది ఇక్కడ మనం ఫోటో తీసుకునేటప్పుడు నేను క్విక్ టేక్ ఇలా ట్రాక్ చేశానంటే మనకి వీడియో వస్తుంది అలానే మనకి మళ్ళీ స్వైప్ చేసామంటే మళ్ళీ నార్మల్గా ఫోటో తీసుకోవచ్చు ఇది ఓన్లీ లెవెన్ లెవెన్ ప్రో లెవెన్ ప్రో మ్యాక్స్ అలానే ఎస్సీ సెకండ్ జనరేషన్లో ఉంది ఈ ఫీచర్ కానీ ఐవైఎస్ ఫోర్టీన్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకి టెన్ ఆర్లో కూడా ఈ ఫీచర్ వస్తుంది టెన్ ఆర్ టెన్ఎస్ మ్యాక్స్ టెన్ఎస్ సో ఐవైఎస్ ఫోర్టీన్లో ఈ మూడు మొబైల్స్కి కూడా ఈ ఫీచర్ వస్తుంది అలానే కెమెరా యాప్లో మన ప్యాకెట్లో స్వైప్ చేసినా ఫోటో మోడ్లో ఉన్నప్పుడు లేదా పైన యారో ఉంది దాని మీద ట్యాప్ చేసినా సరే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనపడతాయి మనకి ఇక్కడ మనకి టైమర్ ఉంది అలానే యాస్పెట్ రేషియో లైవ్ ఫోటో ఆన్ ఆఫ్ అలానే అలానే ఫ్లాష్ సెట్టింగ్స్ ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది దాని మీద ట్యాప్ చేసామంటే ఎక్స్పోజర్ లెవెల్ సెట్ చేసుకోవచ్చు అనమాట అంటే మనం కంటిన్యూస్గా ఫోటోస్ తీయాలి ఫిక్స్డ్ ఎక్స్పోజర్లో ఉండాలి అనుకుంటే మనం ఎక్స్పోజర్ ఇక్కడ సెట్ చేసుకొని అది కాన్స్టెంట్గా ఉండిపోతుంది ఇక్కడ కూడా చూపిస్తుంది మనకి మనం ఫోకస్ మాత్రం మార్చుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ ప్రతి ఫోటోకి ఫోకస్ మార్చుకోవచ్చు కానీ ఎక్స్పోజర్ అనేది ఫిక్స్డ్ గా ఉండిపోతుంది ఐవైఎస్ థర్టీన్లో మన సిరి యూస్ చేయాలి అంటే స్క్రీన్ మొత్తం కూడా వస్తుంది హేసిరీ స్క్రీన్ మొత్తం ఆక్యుపై చేస్తుంది అదే ఐవైఎస్ ఫోర్టీన్లో హేసిరీ ఇక్కడ చూడండి మీరు ఓన్లీ మనకి సిరి ఐకాన్ వస్తుంది ఇక్కడ స్క్రీన్ మొత్తం ఆక్యుపై చేయదు అలానే సిరీని యూస్ చేసి మనం మెసేజ్ కూడా పంపించవచ్చు ఆడియో మెసేజ్ పంపించవచ్చు టెక్స్ట్ మెసేజ్ పంపించవచ్చు అలానే రిమైండర్స్ కానీ మనం సెట్ చేసుకోవచ్చు హేసిరీ సెండ్ మెసేజ్ టు ఎన్ఎం హిక్ సో మనం ఈ విధంగా పంపించవచ్చు అనమాట సో అలానే ఫోటోస్ యాప్లో మనం ఇక్కడ త్రీ డాట్స్ కనపడతాయి మనకి ఆల్బమ్స్ మోడ్లో ఉన్నప్పుడు దాని మీద ట్యాప్ చేసామంటే మనకి ఫిల్టర్స్ ఉంటాయి కొన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆస్పెక్ట్ చూస్ చేసుకోవచ్చు అలానే ఫిల్టర్ కూడా పెట్టుకోవచ్చు మనం జూమ్ ఇన్ మీద ట్యాప్ చేసామంటే మనకి ఫోటో జూమ్ ఇన్ కనపడుతుంది ఒక్క ఫోటో ఇట్లా తర్వాత మనం జూమ్ అవుట్ చూస్ చేసుకుంటే మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తాం అలానే మనం ఫిల్టర్స్ పెట్టుకోవచ్చు ఫిల్టర్కి వచ్చిన తర్వాత దాని మీద ట్యాప్ చేసామంటే మనకి ఫేవరెట్ చూపించాలా ఓన్లీ మనం ఏ అయితే ఫొటోస్ ఎడిట్ చేసామో వాటి మాత్రమే చూపించాలా లేదా ఫొటోస్ మాత్రమే చూపించాలా వీడియోస్ చూపించాలని మనం ఫిల్టర్ పెట్టుకోవచ్చు ఇక్కడ డన్ ఓన్లీ ఫొటోస్ మాత్రమే చూపిస్తుంది అలానే కెమెరా యాప్లో ఒక ఆప్షన్ అది కనపడుతుంది అది వర్క్ వర్క్అవుట్లేదు చూడొచ్చు కెమెరాలోకి వెళ్తే మనం ఉంటే మిరర్ ఫ్రంట్ కెమెరా సో నా అండర్స్టాండింగ్ ఏంటంటే మనం ఫ్రంట్ కెమెరా యూస్ చేస్తున్నప్పుడు మనం యాజ్ టీస్గా మనం మిరర్లో చూసేమంటే ఎలా ఉంటుంది లెఫ్ట్ రైట్కి రైట్ లెఫ్ట్కి కనపడుతుంది అలా కావాలంటే మనం పెట్టుకోవచ్చు లేదంటే మనం ఆఫ్ చేసుకోవచ్చు అంటే లెఫ్ట్ లెఫ్ట్గా కనపడుతుంది రైట్ ఉన్నది రైట్నే కనపడుతుంది సో నెక్స్ట్ బేటా వర్షన్లో ఏమైనా వర్క్ అవుతుంది ఇప్పుడైతే అది మాత్రం నార్మల్గానే పనిచేస్తుంది ఆప్షన్ ఆన్ చేసినా సరే ఒకే విధంగా ఉంది అలానే హెల్త్ యాప్లో స్లీప్ టైమ్ అని కొత్త ఫీచర్ తీసుకొచ్చారు ఇది దాదాపు బెడ్ టైంలోనే ఉంటుంది కాకపోతే వాచ్తో లింక్ అయి ఉంటుంది సో మన స్లీప్ని కూడా ట్రాక్ చేస్తుంది అది సో ఎనఫ్ డేటా ఉంటే కానీ ఏ విధంగా వర్క్ అవుతుంది మనం చెక్ చేయలేము దీన్ని అలానే వెదర్కి వెళ్ళినప్పుడు వెదర్లో మనకి ఇంకో ఫీచర్ ఏంటంటే ఎయిర్ క్వాలిటీ కూడా చూపిస్తుంది మన ఏది లొకేషన్ చూస్ చేసుకుంటామో అక్కడ మనకి ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది సో గ్రీన్ ఎంబర్ రెడ్ కలర్లో చూపిస్తుంది సాటిస్ఫాక్టరీయా లేదా బ్యాడా గుడ్డా అని అలానే ఆ ఏరియాలో ప్రెషర్ అంత ఉంది అలానే ఛాన్స్ ఆఫ్ రెయిన్ ఎంత హ్యూమిడిటీ ఎంత సన్సెట్ ఎప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒకే స్క్రీన్లో చూపిస్తుంది మనకి అలానే ప్రైవసీలో మన ఫొటోస్ యాప్ ఉంది దాని మీద ట్యాప్ చేసామంటే ఈ ఫొటోస్ని ఏమేమి యాప్స్ యాక్సెస్ చేస్తున్నాయి మనం చూడవచ్చు ఇక్కడ అదేవిధంగా మనం కంప్లీట్ ఫొటోస్కి అంటే ఆల్ ఫోటోస్కి మనం యాక్సెస్ ఇవ్వాలా లేదా సెలెక్టెడ్ ఫొటోస్కి మనం యాక్సెస్ ఇవ్వాలని చూస్ చేసుకోవచ్చు లేదా అసలు ఇవ్వకూడదు అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మన ఎడిట్ సెలెక్టెడ్ ఫోటోస్ మీద ట్యాప్ చేసామంటే ఏ ఫోటోస్కి యాక్సెస్ ఇవ్వాలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా మన యాప్ ఓపెన్ చేసినప్పుడు ఆ యాప్ మన నెట్వర్క్లో ఉన్న డివైసెస్ని యాక్సెస్ చేయాలి అంటే మనకు మెసేజ్ వస్తుంది మన పర్మిషన్ ఇవ్వాలా అని ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు మన టీవీ కూడా కనెక్ట్ చేస్తాం కాబట్టి అది మన నెట్వర్క్ డివైస్ దాన్ని కనెక్ట్ చేయాలా లేదా పర్మిషన్ ఇవ్వాలా లేదా ఇవ్వాలి అనుకుంటే ఓకే అని ట్యాప్ చేయొచ్చు లేదంటే డోంట్ ఎలవ మన నోట్స్ యాప్కి వెళ్ళాము అంటే మనం టెక్స్ట్ని మనం ఎడిట్ చేయాలి అనుకుంటే స్టైల్స్ మార్చాలి అనుకుంటే ఇక్కడ మన దీని మీద ట్యాప్ చేసామంటే మీద ఎడిటింగ్ కానీ లేకపోతే బోల్డ్ ఇటాలి స్కోర్ లేదా బులెటింగ్ స్టైల్స్ ఎలా ఉండాలి అని ఆ విధంగా కాకుండా మనం క్విక్గా యాక్సెస్ చేయాలి అంటే ఈ ఏ ఉంది కదా దాని మీద ట్యాప్ చేసి హోల్డ్ చేసామంటే మనకి క్విక్ యాక్సెస్ వస్తుంది ఇక్కడ నుంచే మనం చూస్ చేసుకోవచ్చు అలానే రిమైండర్స్ యాప్కి వెళ్తే మనకి అసైన్ చేసిన ఎవరైనా లిస్ట్ క్రియేట్ చేసి రిమైండర్స్ క్రియేట్ చేసి మన టాస్క్ అసైన్ చేశారంటే అసైన్ టు మీ అని ఉంటుంది అది మనకు కనపడుతుంది అనమాట సో మనం కేటగరైజ్ చేసినప్పుడు మనకి మాత్రం అసైన్ చేసిన టాస్క్ అనేది చూడవచ్చు ఇక్కడ అలానే వాయిస్ మెమోస్ మనం ఏదైనా వాయిస్ రికార్డ్ చేసినప్పుడు మనం దాన్ని ఎడిట్ చేసి చేయాలి అనుకుంటే దాని మీద త్రీ డాట్స్ మీద ట్యాప్ చేసామంటే ఎడిట్ రికార్డింగ్ ట్యాప్ చేయాలి ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది మన ఫొటోస్లో ఆటోమేటిక్ ఎలా ఎన్హాన్స్ చేస్తుందో దాని మీద ట్యాప్ చేసామంటే వాయిస్ని ఆటోమేటిక్గా ఎన్హాన్స్ చేస్తుంది లేదంటే మనం వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ దీని మీద ట్యాప్ చేసామంటే మనకి ట్రిమ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఏ విధంగా చేయాలన్నా మన ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి అలానే ఇప్పుడు నేను సఫారీకి వెళ్ళాను ఒక టెక్స్ట్ని కాపీ చేస్తాను కాపీ చేసిన తర్వాత నేను నోట్స్కి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేశాను అనుకుంటున్నాను ఇక్కడ పేస్ట్ చేస్తే ఎక్కడి నుంచి పేస్ట్ చేసామని చూపిస్తుంది ఇక్కడ నోట్స్ కాపీడ్ ఫ్రమ్ మళ్ళీ చూపిస్తాను నోట్స్ పేస్డ్ ఫ్రమ్ సఫారీ ఒకసారి టెక్స్ట్ బోర్డ్లో ఉండొచ్చు కానీ మనం పేస్ట్ చేసినప్పుడు ఎక్కడి నుంచి మనం కాపీ చేసాం అనేది మనకి వాళ్ళకి గుర్తు లేకపోతే మనకి నోటిఫికేషన్ వస్తుంది పైన అలానే ఇయర్పాడ్స్ కనెక్ట్ చేసి మనం యూస్ చేస్తున్నప్పుడు ఛార్జింగ్ అయిపోవచ్చింది మనం మళ్ళీ ఛార్జ్ చేయాలి అనుకున్నప్పుడు మనకి నోటిఫికేషన్ కూడా వస్తుంది ఇంకో ఫీచర్ ఏంటంటే ఫేస్ టైంలో మనం వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళతోటి మనం ప్రతిసారి కెమెరా వైపు చూడడం మనం ఫోన్ స్క్రీన్ కూడా చూస్తుంటాం కానీ అలాంటప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఫీచర్ మనం కెమెరా వైపు చూస్తున్నట్టుగానే చూపిస్తుంది మన ఫోన్ స్క్రీన్ వైపు చూస్తున్నా సరే మనం వాళ్ళని చూస్తున్నట్టుగానే చూపిస్తుంది ఇది ఐవైఎస్ థర్టీన్ బీటాలోనే ఉంది తర్వాత దాన్ని రిమూవ్ చేశారు అలానే కంట్రోల్ సెంటర్కి వస్తే మనం మ్యాగ్నిఫయర్ యాప్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకున్నామంటే దాన్ని ట్యాప్ చేసామంటే ఇక్కడ మోర్ చాలా ఎక్కువ కంట్రోల్స్ కనపడతాయి ఇక్కడ మనం బ్రైట్నెస్ పెంచుకోవచ్చు జూమ్ లెవెల్ ఇది నార్మల్గా ఉండేది సెట్టింగ్స్ ఉంటాయి బ్రైట్నెస్ అది ఏ ఆర్డర్లో పెట్టుకోవాలి సెకండరీ కంట్రోల్స్ ఏంటి ప్రైమరీ కంట్రోల్స్ ఏంటి అని అలానే మనం టార్చ్ కూడా మనం కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు అలాంటి ఫిల్టర్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు మనం జూమ్ చేసిన తర్వాత మనకు కావాలంటే మనం ట్యాప్ చేసామంటే ఫోటో అనేది యాడ్ అవుతుంది అది ఇక్కడ కనపడుతుంది వ్యూ ఏదైతే ఫోటో తీసుకున్నాము సఫారీలో మనం ఇంకా సెక్యూరిటీ ఫీచర్ ఏంటంటే మనకు ట్యాప్ చేసామంటే ట్రాకింగ్ రిపోర్ట్ అని ఉంటుంది ఇది దాని మీద ట్యాప్ చేసామంటే సఫారీ ప్రివెంట్స్ ట్రాకర్స్ ఫ్రమ్ ఫాలోయింగ్ యూ అక్రాస్ వెబ్సైట్స్ మన ఎన్ని ట్రాకర్స్ మన ఇది బ్లాక్ చేసిందో చూపిస్తుంది ఇది సఫారీలో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు ఈ ఫీచర్ అనేది ఆల్రెడీ వేరే బ్రౌజర్లో ఉంది మోస్ట్ కాండక్టెడ్ ట్రాకర్ ఏంటి ఏ వెబ్సైట్లో ఎన్ని ట్రాకర్స్ ప్రివెంట్ చేసింది బ్లాక్ చేసింది అనేది మనం ఇక్కడ చూడవచ్చు అలానే సెట్టింగ్స్లో పాస్వర్డ్స్ మేము ట్యాప్ చేసి మనం ఫింగర్ ప్రింట్ కానీ లేకపోతే ఫేస్ ఐడీ కానీ ఇచ్చామంటే మనం ఏ అయితే పాస్వర్డ్ సేవ్ చేసామో వాటిని చూపిస్తుంది ఇక్కడ చూస్తే సెక్యూరిటీ రికమెండేషన్స్ అని ఉంది ఇది కొత్త ఫీచర్ దీని మీద ట్యాప్ చేసామంటే సో మన పాస్వర్డ్స్ ఏమన్నా కాంప్రమైజ్ అయ్యాయా ఆల్రెడీ ఏమన్నా బ్రీచ్ అయ్యా మనం యూజ్ చేసే వెబ్సైట్స్లో దీని గురించి ఒక వీడియో చేశాను నేను ఆ వీడియోలో కూడా నేను మెన్షన్ చేశాను అది థర్డ్ పార్టీ యూస్ చేసుకుని మనం చేయాల్సి వచ్చేది ఇప్పుడు బ్రౌజర్లోనే సఫర్లోనే ఇన్బిల్ట్కి ఇచ్చారు మనం ఏదైతే పాస్వర్డ్ సేవ్ చేసుకున్నామో మన బ్రౌజర్లో సఫారీలో అవి ఆ పాస్వర్డ్స్ ఏమైనా కాంప్రమైజ్ అయ్యాయా ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్విట్టర్ కానీ ఏదైనా వెబ్సైట్ లింక్డ్ ఇన్ కానీ యూజ్ చేసేటప్పుడు ఆ వెబ్సైట్స్ ఏమైనా హ్యాక్ అయ్యాయా అక్కడ పాస్వర్డ్ ఏమైనా కాంప్రమైజ్ అయిందా లేదా మన పాస్వర్డ్ ఎంత స్ట్రాంగ్ ఉందని చూపిస్తుంది ఇక్కడ అలానే ఇంకో ఫీచర్ అనౌన్స్ చేశారు కాకపోతే అది ఇంకా ఈ బేటాలు అయితే రిలీజ్ చేయలేదు మరి నెక్స్ట్ బేటాలో వస్తుందేమో మనం డిఫాల్ట్ బ్రౌజర్ని మన ప్రతిసారి సఫారినే డిఫాల్ట్ బ్రౌజర్గా ఉంటుంది కావాలంటే మనం వేరే బ్రౌజర్స్ క్రోమ్ కానీ లేదా బ్రేవ్ బ్రౌజర్ కానీ వేరే ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మన డీఫాల్ట్ బ్రౌజర్ ఏది ఉండాలనేది కూడా మనం చూస్ చేసుకోవచ్చు అలానే మెయిల్ యాప్ ఏంటి మల్టిపుల్ మెయిల్ యాప్స్ ఉన్నాయి అవుట్లుక్ కానీ లేదా నేటివ్ యాప్ కానీ లేదా వేరే థర్డ్ పార్టీ యాప్స్ ఏవైనా కానీ ఉన్నప్పుడు మనం బ్రౌజర్లో ఏదైనా మెయిల్ లింక్ ఏదైనా క్లిక్ చేసామంటే మనం కంపోజ్ చేయాలన్నా సరే డిఫాల్ట్గా ఏ మెయిల్ యాప్ యూస్ చేయాలనేది మనం చూస్ చేసుకోవచ్చు మేబీ నెక్స్ట్ బేటర్స్లో రావచ్చు అది అలానే సెట్టింగ్స్లో వైఫై మీద ట్యాప్ చేసినప్పుడు ఇంకో సెక్యూరిటీ ఫీచర్ ఏంటంటే మనం ఏదో నెట్వర్క్ కనెక్ట్ అయ్యాం దాని మీద ఐ మీద ట్యాప్ చేసామంటే యూజ్ ప్రైవేట్ అడ్రస్ అని ఉంది దాన్ని ట్యాప్ చేసామంటే పాస్వర్డ్ అడుగుతుంది ఏదైనా పాస్వర్డ్ సెట్ చేసుకున్నా స్క్రీన్ టైం పాస్వర్డ్ సెట్ చేసుకున్నా అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో మనం ఏదైనా వెబ్సైట్గానే ఎక్కడైనా సరే మనం యాక్సెస్ చేసినా సరే మనం ఎక్కడి నుంచి వస్తున్నాం అనేది మన ఐపీ అడ్రస్ వాళ్ళు ట్రాక్ చేయలేరు కానీ ఇందులో ఉంది నేను వెనక్కి వచ్చి నేను మళ్ళీ వెళ్ళానంటే అది ఆఫ్ అయిపోతుంది మేబీ నెక్స్ట్ బేట్ అసలు ఫిక్స్ చేయొచ్చు దీన్ని అలానే మనం ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఐఫోన్లో చూసాం రీసెంట్గా మ్యాక్ బుక్స్ కూడా రిలీజ్ చేశారు ఇప్పుడు ఐవైఎస్ ఫోర్టీన్ బేటాలో ఎయిర్ పార్ట్స్ కూడా ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఫీచర్ ఉంది సో నాకు ఒకసారి మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ చూస్తే అర్థమవుతుంది చూడండి టు రెడ్యూస్ బ్యాటరీ ఏజింగ్ ఎయిర్ పార్ట్స్ లెర్న్ ఫ్రమ్ యువర్ డైలీ ఛార్జింగ్ రొటీన్ సో దే కెన్ వెయిట్ టు ఫినిష్ ఛార్జింగ్ పాస్ట్ ఎయిటీ పర్సెంట్ అంటిల్ యూ నీట్ టు యూజ్ దెమ్ సో నేనైతే నా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశానో ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ అంటే ఏంటి ఎయిటీ పర్సెంట్ దగ్గర ఎందుకు అయిపోతుంది సేమ్ ఫీచర్ దీనికి కూడా వచ్చింది అంటే బ్యాటరీ లైఫ్ లేకపోతే బ్యాటరీ లైఫ్ స్పాన్ ఎక్స్టెండ్ చేయడానికి ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఎయిర్పాట్స్ కూడా వచ్చింది ఆ యాప్కి మన లొకేషన్ యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే ఏదైనా సెర్చ్ చేస్తున్నాం యాప్ ద్వారా లేదా ఆ యాప్ని యూజ్ చేస్తున్నాం చేసేటప్పుడు మన లొకేషన్ అనేది మనం ఇవ్వాలి అనుకుంటే మనం ఉన్న లొకేషన్ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది ప్రిసైజ్ ఆన్ ఆర్ ఆఫ్ అంటే మనం ఎగ్జాక్ట్గా ప్రిసైజ్ లొకేషన్ ఇవ్వాలా లేదా చూడండి కదా దాని మీద ట్యాప్ చేస్తే ఆఫ్ ఆన్ వస్తుంది సో ప్రిసైజ్ లొకేషన్ ఇవ్వదు సరౌండింగ్స్ లొకేషన్ వస్తుంది డిపెండ్స్ మనం యూజ్ చేసే యాప్ను బట్టి ఎగ్జాక్ట్ లొకేషన్ ఇవ్వనక్కర్లేదు మనం సరౌండింగ్స్ లొకేషన్ ఇస్తే చాలు అనుకుంటే మనం ఇది ఆన్ చేసుకోవచ్చు లేదా ఆఫ్ చేసుకోవచ్చు అలానే అలో వన్స్ బై యూజింగ్ ద యాప్ డోంట్ అలో ఈ కామన్ ఫీచర్స్ ఆల్రెడీ ఉన్నాయి కానీ ప్రిసైజ్ లొకేషన్ ఆన్ ఆఫ్ అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు సో ఇంకో ఫీచర్ ఏంటంటే ఇంకో సెక్యూరిటీ ఫీచర్ ఏంటంటే సైన్ ఇన్ విత్ యాపుల్ అంటే మామూలుగా మనం ఏదైనా యాప్స్కి వెళ్ళినప్పుడు మనం యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకోకుండా సైన్ ఇన్ విత్ గూగుల్ సైన్ ఇన్ విత్ ఫేస్బుక్ అని వస్తుంది సో అలానే సైన్ ఇన్ విత్ యాప్లు అనేది మనం చూస్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఏ ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేయాలి అనేది కూడా మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం మల్టిపుల్ యాప్స్లో లాగిన్ అవుతున్నాం సో వాళ్ళ ఆ డెవలపర్స్కి ఆ యాప్ డెవలపర్స్కి ప్రతి ఒక్కరికి కూడా మన ఈమెయిల్ ఐడి షేర్ చేయాల్సిన అవసరం ఉండదు మన ఈమెయిల్ అడ్రస్కి అలియాస్ ఈమెయిల్ అడ్రస్ ఒకటి క్రియేట్ చేస్తుంది సో ఒక్కో యాప్ డెవలపర్కి ఒక్కో యాప్కి ఒక్కొక్క డిఫరెంట్ ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ చేస్తుంది సో అందరికి కూడా ఒక మన ఈమెయిల్ అడ్రస్ అనేది తెలియదు డిఫరెంట్ యాప్ డెవలపర్స్కి డిఫరెంట్ ఈమెయిల్స్ క్రియేట్ చేస్తుంది సో మనకి ఏదైనా మెయిల్స్ వచ్చినా కూడా మన ఈమెయిల్ అడ్రస్కి ఫార్వర్డ్ చేస్తుంది మన ఈమెయిల్ అడ్రస్ వాళ్ళకి తెలియదు దీని మీద ట్యాప్ చేసామంటే ఇక్కడ చూడొచ్చు మనకి హై ఇది హైడ్ నేమ్ అనేది మనం డిస్ప్లే చేయాల్సి ఉంటుంది అలానే ఈమెయిల్ మనం షేర్ చేయాల వద్దా హైడ్ ఈమెయిల్ మన ఈమెయిల్ అడ్రస్ హైడ్ చేయాలంటే మనం చూస్ చేసుకుంటాం అలానే మనకి ఏదైనా మెయిల్స్ వచ్చినప్పుడు మనకి ఈమెయిల్ అడ్రస్కి మనం ఫార్వర్డ్ చేస్తుంది మనకి మెయిల్స్ వస్తాయి కానీ వాళ్ళకి మన ఈమెయిల్ అడ్రస్ యాక్సెస్ ఉండదు వాళ్ళు ఒక అలియాస్ ఈమెయిల్ ఐడికి మెయిల్ పంపిస్తే మన ఈమెయిల్ ఐడికి వస్తుంది అలానే మనం టచ్ ఐడి కానీ ఫేస్ ఐడి కానీ ఉంటే లాగిన్ అవ్వచ్చు ఈ ఫీచర్ అనేది ఐవైఎస్ థర్టీన్లోనే ఉంది కాకపోతే ఇంకా ఎన్హాన్స్ చేశారు దీన్ని అలానే ఆ పర్టికులర్ యాప్లో మనం ఆల్రెడీ సైన్ ఇన్ విత్ గూగుల్ కానీ సైన్ ఇన్ విత్ ఫేస్బుక్ కానీ చూస్ ఉంటే మనం సైన్ ఇన్ విత్ యాప్లకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆల్రెడీ అవి ఉంటే మనకు ఆప్షన్ కూడా వస్తుంది ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి సో కొత్తగా వచ్చిన ఇంకో ఫీచర్ ఏంటంటే యాప్ క్లిప్స్ సో యాప్ క్లిప్స్ అంటే మనం యాప్ని కంప్లీట్గా మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్ యాప్లో ఏది డెమాస్ట్రేట్ చేస్తుందని మనం అక్కడ పేమెంట్ చేయాలి పార్కింగ్ దగ్గర కావచ్చు రెస్టారెంట్స్లో కానీ అక్కడ పేమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఫిజికల్గా మనం స్కాన్ చేయొచ్చు కెమెరా యూస్ చేసుకొని లేదా ఎన్ఎఫ్సి చిప్ ఉంటుంది కాబట్టి మనం ట్యాప్ చేయొచ్చు అలానే ఆన్లైన్లో అంటే వెబ్సైట్లో మనం పేమెంట్ చేయాల్సి వచ్చినా సరే ఆ యాప్ మన దగ్గర లేకపోతే మనం యాప్ డౌన్లోడ్ చేసుకొని పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు మనం ఎప్పుడైతే ట్యాప్ చేస్తామో లేదా కెమెరాతో స్కాన్ చేస్తామో అప్పుడు పార్షిల్గానే మన యాప్ని యూజ్ చేసుకొని మనం పేమెంట్ చేయొచ్చు అంతేగాని యాప్ని కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఐఫోన్ ఏసీ సెకండ్ జనరేషన్ ఇక్కడ మోడర్న్ ఫర్మేర్ చూస్తే వన్ డాట్ ఫైవ్ జీరో డాట్ వన్ ఫోర్ అదే ఐవైఎస్ ఫోర్టీన్కి అప్డేట్ చేయకముందు వన్ డాట్ జీరో సిక్స్ డాట్ జీరో జీరో ఉండేది సో ఫర్మ్వేర్ అనేది అప్డేట్ అయింది దీనివల్ల నెట్వర్క్ సిగ్నల్ రిసెప్షన్ అనేది బెటర్ అవడానికి ఛాన్స్ ఉంది మనం చూసిన ఫీచర్సే కాకుండా ఇంకా చాలా డిన్ ఫీచర్స్ ఉండొచ్చు ఇవైతే సోఫార్ మనకి యాపుల్ ఎక్స్ప్లెయిన్ చేసింది కానీ లేకపోతే నేను ఎక్స్ప్లోర్ చేసిన ఫీచర్స్ కానీ అలానే మనకి బేటా టూ బేటా త్రీ అలా వస్తుంటాయి సో వాటిలో ఇంక్లూడ్ చేయొచ్చు వేరే ఫీచర్స్ కూడా ఉన్నాయి కూడా రిమూవ్ చేయొచ్చు అందరూ డిసప్పాయింట్ అయిందంటే అందరితో పాటు నేను కూడా డిసప్పాయింట్ అయింది ఆల్ రికార్డింగ్ వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశాం కానీ అది ఈ వర్షంలో అయితే ఇవ్వలేదు మరి బెటర్స్లో రిలీజ్ చేస్తారో లేదా ఐవఎస్ ఫిఫ్టీన్లో రిలీజ్ చేస్తారో తెలియదు సో మనం చూసిన చాలా ఫీచర్స్ వరకు ఆండ్రాయిడ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి ఐవైఎస్ ఫోర్టీన్కి ఇప్పుడు వచ్చాయి మనకు కావాల్సిన కాల్ రికార్డింగ్ కూడా ఇవ్వలేదు సో నేను ముందు చెప్పినట్టుగా నా ఫీడ్బ్యాక్ లేకపోతే నా రియాక్షన్ ఏంటంటే నాట్ సో గ్రేట్ నాట్ టు బ్యాడ్ సో ఇంత చెప్పినట్టుగా ఇది డెవలపర్ బేటా అంటే ఓన్లీ ఎవరైతే డెవలపర్గా రిజిస్టర్ అవుతారో వాళ్ళకి మాత్రం అవైలబుల్ ఉంటుంది సో ముందు చెప్పినట్టుగా ఇది ఐవైఎస్ ఫోర్టీన్ డెవలపర్ బేటా పబ్లిక్ బేటా కాదు సో ఎవరైతే డెవలప్గా రిజిస్టర్ అవుతారో పే చేస్తారో వాళ్ళకే ఇది వస్తుంది జూలైలో పబ్లిక్ బేటా వస్తుంది ఎవరైనా సరే బేటా వర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి యూస్ చేసుకోవాలి అనుకుంటే మీ మెయిన్ ఫోన్ ఏది ఉందో అది అందులో మాత్రం చేసుకోవద్దు మీకు సెకండరీ ఐఫోన్ ఉంటే అందులో డౌన్లోడ్ చేసుకోండి నేను లింక్ ఇస్తాను ఎలా బేటా ప్రొఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి అనేది సో మళ్ళీ నెక్స్ట్ బేటా వచ్చినప్పుడు అందులో ఏం ఫీచర్స్ నేను మళ్ళీ వీడియో చేస్తాను సో మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే మీకు ఫీచర్స్ నచ్చినా నచ్చకపోయినా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు సో లైక్స్ని బట్టి యూట్యూబ్ ఎక్కువ మందికి రికమెండ్ చేస్తున్న వీడియోని మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం టేక్ కేర్ జై హింద్